అందరూ ఒకసారి నా వైపు తిరగండి. ఇప్పుడు మీరు చూసిన ఈ ప్లేస్ షూటింగ్లోకి చాలా ఫేమస్. ఒక్కడు సినిమాలో భూమిక సోలో సాంగ్ చేసింది ఇక్కడే. అవునా భూమిక, నువ్వు చూసావా? చూడమేంటి, ఫోటో కూడా తీయించుకున్నాను. అసలు భూమికతో ఇక్కడ సాంగ్ తీయమని ఎంఎస్ రాజు గారికి చెప్పింది నేనే. సినిమా సూపర్ హిట్ అంతే, వెంటనే ఎంఎస్ రాజు గారు ఈసారి త్రిషన్ తీసుకొచ్చారు. నువ్వు వస్తానంటే నేనొద్దంటాను, అది హిట్. అప్పటి నుంచి ఆయనకి ఇక్కడ సినిమాలు తీయడం సెంటిమెంట్గా మారింది. ఇంత ఫేమస్ ప్లేస్లో మీరుండడం మీ అదృష్టం. అరగంటే మీకు టైం, ఎంజాయ్ చేయండి. ఏంటి బాసు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు? అదేం లేదు, అరకులో నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే అక్కడ ఉంటున్నావు. ముందు ముందు టూరిస్టులు ఇక్కడ చూడటానికి వస్తారేమో. చూడటానికి అమాయకంగా కనిపిస్తావు, ముదురువే. కానీ నువ్వు చూడటానికి చాలా ముదురులా అనిపిస్తావు, కానీ అమాయకురాలివి. మీ సిటీ వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం బాసు. అవును, బుర్రా కేసు ఎంజాయ్ చేశారా? నువ్వు చెప్పినట్టే చేశాను, మైండ్ బ్లోయింగ్. ఆనందమే వేరు. నీ టేస్ట్ నాకు నచ్చింది, ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. నాకన్నా ఎక్కువ మాటలు చెప్తున్నావు, నువ్వు కూడా గైడ్గా చేయరాదు, డబ్బులు బాగా వస్తాయి. షీస్ డిఫరెంట్. ఈ అమ్మాయిని మీట్ అయ్యాక నాకు ఒక విషయం అంతవరకు, మనిషి బతకటానికి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదని, జస్ట్ తెలివితేటలు ఉంటే చాలని, ఒక మనిషికి ఏం కావాలో ఎలా హ్యాపీగా ఉంచాలో ప్రకృతికి బాగా తెలుసు. ఒక అమ్మాయిలో ఎవరైనా అందుకంటే ఏం కోరుకుంటారు? అందుకే ఐ లైక్ హర్. టు బి ఫ్రాంక్, ఐ లవ్ హర్. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఓ మధుర క్షణం. ఇలా హ్యాపీగా గడిచిపోతున్న నా జీవితంలో సడన్గా ఒక అలచడి. అది చెప్పుకునే అంత పెద్ద ప్రాబ్లము కాదు, చెప్పుకోలేనంత చిన్న ప్రాబ్లం కూడా కాదు.